రుణం తీసుకునే సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. ఇంతమంది ఉన్నప్పుడు నేను కోరుకుంటుంది, జనసేన ప్రభుత్వం రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత 6 నెలల సమయంలో భర్తీ చేయిస్తాను. అంటే చాలామంది అంటే దీనికి కనెక్టెడ్గా చెప్తాను, అంటే మీ చేత నేను చెప్పండి కొట్టించి నమ్మించాను కదా, వాస్తవం ఏం జరిగింది చెప్తాను. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ చేయగలదు, జనసేన చేయగలదు, అనుభవం ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు చేయలేకపోయారు? రాగానే 58 రిటైర్మెంట్ 60 సంవత్సరాలకు ఎందుకు పెంచారంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క పదవి విరమణ చేసిన ఉద్యోగికి 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలకు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే నెల రోజులు ప్రతి నెలకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాల్లో నిధులు వీళ్ళు వాడటం ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలకు వాడాలి. అందుకని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వాళ్ళు రద్దు చేయలేదు. నేను పోయిన కొత్త ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చుకోవాలి కదా, 2000 కోట్ల రూపాయలు పెట్టి పుష్కరాలు ఖర్చులు పెట్టుకోవాలి కదా, లేదా వాళ్ళ అబ్బాయి ఫ్యాక్టరీలో రోడ్లు వేయించాలి కదా, హెరిటేజ్ ఫ్యాక్టరీకి, లోకేష్ గారు ఫ్యాక్టరీకి. అందుకని డబ్బులు వాళ్ళు ఇవ్వడం ఇష్టం. అందుకని 3 లక్షల ఉద్యోగాలు సిపిఎస్ పెన్షన్ విధానాన్ని ఎందుకు తీయలేదంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 3 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదంటే వాళ్ళకి అదనంగా జీతాలు ఇవ్వాల్సి వస్తే వీళ్ళ సరదాలకి డబ్బులు ఉండవు, వీళ్ళ ఫ్లైట్లకి డబ్బులు ఉండవు, అందుకని ఇవ్వలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అలాగే మనకి మనం వీళ్ళకి ఏం చేస్తామంటే 60 సంవత్సరాల రిటైర్మెంట్ ప్లాన్ని యాసిడ్స్గా ఉంచేస్తున్నాం, దాన్ని గౌరవిస్తున్నాం, దానికి అడుగు ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ కొడుకు. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అర్థం ఏంటంటే వీళ్ళు కొంత డబ్బు పెట్టి ప్రభుత్వం కొంత డబ్బు పెడితే అది ప్రభుత్వ ఖజానాల నుంచి షేర్ మార్కెట్లో పెట్టి 1 కోటి రూపాయలు రావాలి, 30 లక్షలు రావాలి అంటే పెన్షన్ స్కీము 50 లక్షలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ డబ్బులు ఏం చేయాలి, పెట్టుబడి పెట్టాలి ప్రభుత్వాలు, పెన్షన్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి. కానీ పెట్టుబడులు పెట్టట్లేదు, పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళు స్వార్థానికి వాడేసుకుంటున్నారు. అందుకనే 150 కోట్లు 200 కోట్లు తిన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు 2 పార్టీలు తిరేయడం వల్ల 150 కోట్లు 350 కోట్లు వచ్చేస్తున్నారు. అందుకని సిపిఎస్ పెన్షన్ విధానాన్ని వీళ్ళు తీయరు. మనకి అవసరాలు లేవు కాబట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకి, మా నాన్న ఎలాంటి పెన్షన్ విధానాన్ని తీసుకున్నారో ఏ పెన్షన్ విధానం అయితే, నా తల్లి ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్యగా 4 లక్షల రూపాయలు జనసేనకి ఇవ్వగలిగిందో అదే పాత పెన్షన్ విధానాన్ని ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి అమలు చేసి తీరుతాం. ఇది నేను మాటిస్తున్నాను మీకు. మనం మాట్లాడిన తర్వాత సిపిఎస్ పెన్షన్ విధానాన్ని అందరూ భయపడ్డారు మాట్లాడడానికి. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కాబట్టి కష్టం తెలుసు. నేను మనం పెట్టగానే తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు పొలిటికల్ పార్టీస్ కూడా సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే ఎవరో ఒకళ్ళు ఒక ప్రారంభం చేస్తే మళ్ళీ మనకి వైసీపీ చెప్పిందో లేదో నాకు తెలియదు, టీడీపీ అయితే చేయదు అంతవరకు నాకు తెలుసు. అలాగే ఇస్తానమ్మా, 1 నిమిషం వెళ్ళి ముందు. అలాగే ఇప్పుడు మనం ఎక్కడ పడినా చెత్త చెదారం ఉంది, దీన్ని తీసేది. నన్ను చాలామంది అడుగుతారు నీ కులం, నా కులం ఏంటి, నేను ఒకటే చెప్పాను, నాకు ఏ కులంలో పుట్టాలో తెలియదు, ఏ మతంలో పుట్టాలో తెలియదు, ఏ ప్రాంతంలో పుట్టాలో తెలియదు. తెలిసి నేను తీసుకున్న కులం నా కులం అని చెప్పుకోగలిగింది, నా రెల్లి కులం అని చెప్పుకోగలను. ఎందుకన్నానంటే, ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెల్లి కులస్తులకి, ఓ ఇక్కడున్నారా మీరు, ఎందుకన్నానంటే మనం తీసిన అందరూ వాడేసిన చెత్తని రెల్లి కులస్తులు తీసి వారు చెత్తాచెదారంతో నిండిపోయిన జీవితాలతో బతుకుంటే వారి జీవితాల్లో వెలుగు నింపాలి, వారికి అండగా ఉండాలని చెప్పి నేను ప్రతి రెల్లి యువతకి, ఎందుకంటే మీరు అణగారిన వర్గాల నుంచి వచ్చారు కాబట్టి మేనిఫెస్టోలో మన ఆడపడుచులందరికీ ముఖ్యంగా వారికి పనిచేసే ప్రతి ఆడపడుచు రెల్లి ఆడపడుచులకి స్కూటర్ ఉచిత స్కూటర్లు, అలాగే మీరు రెల్లి యువత ఏదైనా వ్యాపారాలు చేయాలి అంటే మీకు 50,000 అతి తక్కువ రుణం, మీకు పని చేసుకునే మీకు ఇన్వెస్ట్మెంట్, కానీ ఇవన్నీ మనం మేనిఫెస్టోలో పెంపొందించాం, ఒకసారి మీరు చూడండి.
నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను గర్వంగా చెప్పగలను, నా రెల్లి కులం అని గర్వంగా చెప్పగలను. అంటే మనుషుల తాలూకు చెత్తను ఎలా ఊడుస్తానో రాజకీయాలు ఉన్న చెత్తను ఊడటానికి నేను రెల్లి కులాన్ని స్వీకరించాను. అలాగే మనం చేనేత కార్మికులకి 5,000 రూపాయలు నెలకి పెన్షన్ పథకాన్ని ఇచ్చాం, కష్టపడి మన బట్టలు వేసే నేతన్నకి. అలాగే గీత కార్మికులకు కూడా నా దృష్టిలో ఉంది గీత కార్మికులు మన మేనిఫెస్టోలో భరోసా ఇచ్చాం. అలాగే గీత కార్మికులకి చెట్లెక్కి వారికి ముఖ్యంగా గీత కార్మికులకి అబ్కారి శాఖ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, మా తండ్రి అబ్కారి శాఖలో ఉద్యోగి కాబట్టి గీత కార్మికులు చాలా కష్టాలు తెలిసిన వాడిని. అందుకని గీత కార్మికులకి మీరు ఏదైనా సరే మీకు అండగా ఉండే వ్యాపారాలు, మీకు కొనుకున్న వ్యాపారాల్లో మీకు పెట్టుబడే విధంగా నేను గీత కార్మికులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.